వ్యత్యాసమైన స్క్రీన్ ప్లేతో ఆ సినిమా గొప్ప విజయాన్ని సాధించి వాళ్లకి ఇచ్చింది. అదేవిధంగా బాలాజీ మోహన్ కి నడువుల కొంచెం పక్కత్త కాణం సినిమాలో అందరినీ ఆకర్షించారు. సినిమా చూసిన తర్వాత చాలా మందికి స్పృహ వచ్చింది. ఆ విధంగా ఆడియన్స్ ని కూర్చోబెట్టిన సినిమా అది. తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ జిగురు దందాలో బాబీ సింహకి ఇచ్చిన క్యారెక్టర్ కు బ్రహ్మాండమైన క్యారెక్టర్. విజయ్ సాధిపతి అయినా సరే బాబీ సింహ అయినా సరే ఇద్దరిని సీరియల్స్ కాలంలోనే వాళ్లు గెలుపు గుర్రాలను తెలుసుకుని పక్కన పెట్టుకోవడం పెద్ద విషయం కదా. అందుకే కార్తీక్ ఏం చెప్పినా విజయ్ అయినా బాబీ అయినా అర్ధరాత్రి అయినా చేస్తారంట. ఆ టీంకి అందరూ విశ్వాసంగా ఉండడానికి ఒక ఉదాహరణ ఉంది. విజయ్ సేతుపతి నడువుల కొంచెం పక్కత కాను సినిమా నటించేటప్పుడు కెమెరామ్యాన్ ప్రేమ్ కుమార్కి ఒక సినిమా చేసిస్తానని వాగ్దానం చేశారంట. ఇప్పుడు లేటెస్ట్గా ప్రేమ్ కుమార్ విజయ్ సేతుపతిని కలిసి కథను చెప్పిన వెంటనే ఓకే చెప్పిన వెంటనే డేట్స్ ఇచ్చారంట విజయ్ సేతుపతి. వసంతమాలిక సినిమాలో యారు కాగా అనే పాటను వింటే చాలు, 5 రూపాయలకి 50 రియాక్షన్స్ ఇవ్వడం ఆయన స్టైల్. అలాగనే ఆయన నచ్చిన వారు గేలిచేసినా ఈ రోజుకి నటనలో జీనియర్స్ ఆయనే, ఆయన స్టైల్ అది. రజనీని చూశారంటే టక్ 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 అని సిగరెట్ విసిరేస్తూ వేగంగా మాట్లాడతారు, వేగంగా యాక్ట్ చేయడం అనేది ఆయన సపరేట్ స్టైల్. ఈ రోజుకి అందువల్లే ఆయన సూపర్ స్టార్. వడివేల్ని చూశారంటే ఆయన బాడీ లాంగ్వేజే ఆయన సక్సెస్ కి కారణం. హీరోలకి సమంగా కామెడీ చేస్తూ జనం మనసులో అధికంగా ముద్ర వేస్తున్న ఒక సింహం వడివేలే. ఆయనకి కామెడీలో దొరికిన క్రేజ్ ఎవరికీ దొరకలేదు, ఇంకెవరికి దొరకదు. అజిత్ ఎన్నో విషయాలను చేసినా వరలాడు సినిమాలో ఒక 9 టైప్ లో డాన్సు మాటలు ఉంటాయి. అల్టిమేట్ స్టార్ అజిత్ అంతవరకు చేసిన అన్ని సినిమాలు కాటాలో ఒకవైపు అంటే వరలాడు కాటాలో ఇంకొక వైపు అని చెప్పవచ్చు. వరలాడులో ఆయన యాక్టింగ్ బ్రహ్మాండంగా ఉంది. తర్వాత విక్రమ్. మీరు చూశారంటే బాడీ బిల్డర్ వేషం అవనివ్వండి, పేషెంట్ వేషం అయినా, పళ్ళు లేకుండా డాక్టర్ దగ్గరకు వస్తారు ఆ వేషం అవనివ్వండి, లవ్వర్ బాయ్ షార్ట్స్ అవనివ్వండి, నటులకు నటించే ఛాన్స్ దొరకడం ఒక అదృష్టం అయితే దొరికిన ఛాన్స్ లో మనస్ఫూర్తిగా నటించడం అనేది మిక్కిలి పెద్ద అదృష్టం. ఆ అదృష్టాన్ని బాగా అనుభవించేశారు విక్రమ్. పార్థిబన్ సార్ భాగ్యరాజ్ సార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉండేవారు. పనిచేసినప్పుడైనా సరే, విడిగా చిత్రం డైరెక్ట్ చేసినప్పుడైనా సరే, ఎప్పుడైనా సరే గురువుకి మర్యాద ఇచ్చే విషయంలో పార్థిబన్ ని కొట్టేవాళ్లే లేరు. ఈ మధ్యన ఒక భేటీలో మీ గురువుకి ఏదైనా కానుక ఇచ్చారని అడిగినందుకు ఆయన దగ్గర నుండి విద్య నేర్చుకున్నాను నేను, మంచి చిత్రాలను ప్రేక్షకులకు ఇచ్చానన్నదే ఆయనకు నేను ఇచ్చే గురుదక్షిణ అని చెప్పారు. అది కాకుండా ఇప్పుడు గురువు కొడుకు శాంతనును కూడా తన సినిమాల్లో నటింపజేస్తున్నారు. శాంతను ఎవరో తెలుసా? కే భాగ్యరాజ్ గారి కొడుకు, ఇండియా యొక్క మిక్కిలి గొప్ప స్క్రీన్ ప్లే రైటర్. ఇంట్లో వంట చేయడం మానేసి మార్నింగ్ షోకి భాగ్యరాజ్ గారి సినిమా చూడడానికి వచ్చేవారంతా, లేడీస్ అందరినీ వశం చేసుకున్న ఒకే ఒక డైరెక్టర్ కే భాగ్యరాజ్, ఆయన కొడుకే శాంతను. ఆ శాంతను ఎన్నో సినిమాల్లో నటించి చెప్పుకునేలా ఉన్నా కూడా ఈ సినిమాలో పార్థిబన్ సార్ తనకి ఇచ్చిన క్యారెక్టర్ ని సరిగ్గా చేస్తే చాలు, ఖచ్చితంగా ఇంకా పెద్ద స్థాయికి నేను వెళ్లగలను అని ఆయన అంటున్నారు. పార్థిబన్ సార్ దగ్గర కోడిట్టే రంగులు నిరపంగా కథ ఏంటి అని అడిగితే కథను ఒక లైన్లో చెప్పేయచ్చు, అందులో పెద్దగా ఏం ఉండదు, నేను ఆ విషయాన్ని ఎలా ప్రజెంట్ చేశానో థియేటర్కు వచ్చి చూడండి అన్నారు. If you enjoyed this video, kindly like, share, comment, and for further our interesting videos, subscribe our channel below.